విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్లో ఎలా అమ్మవారిని ఎలా 9 రోజులు ఈ నవరాత్రుల్లో అలంకరిస్తారు, డే ఫస్ట్ డే ఎలా, సెకండ్ డే ఎలా అని ఇప్పుడు ఈ 9 డేస్ గురించి నేను చూస్తాను. ముందుగా ఫస్ట్ డే శరన్నవరాత్రుల్లో మొదటి రోజైన అమ్మవారి అలంకరణ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ డే శైలపుత్రి పూజ ఉంటుంది అమ్మవారికి. ఆ రోజు అమ్మవారి అలంకారం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు అమ్మవారిని. ఆ రోజు తిథి వచ్చి పాడ్యమి, అది 7th అక్టోబర్ 2021 థర్స్డే తిథి వచ్చి పాడ్యమి. ఆ రోజు అమ్మవారికి ధరింపరేసే చీర రంగు యెల్లో కలర్ శారీతో అమ్మవారిని అలంకరిస్తారు. ఆ రోజు అమ్మవారికి స్వర్ణ కవచాలంకృత దేవిగా అలంకరిస్తారు. ఆ రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదాలు అనేవి హల్వా పూరి, సజ్జప్పాలు, చలిమిడి, వడపప్పు, పానకము, రైస్ కీర్, పరమాన్నం. ఇప్పుడు సెకండ్ డే అమ్మవారి అలంకారం. ఆ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి పూజ జరుగుతుంది విజయవాడ కనకదుర్గమ్మవారి గుడిలో. అమ్మవారిని ఆ రోజు బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. అది 8వ తారీఖు అక్టోబర్ 8, 2021 ఫ్రైడే. ఆ రోజు అలంకారము బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారం. ఆ రోజు తిథి వచ్చి ద్వితీయ. అమ్మవారికి ధరింపజేసే కలర్ చీర లైట్ పింక్ కలర్ శారీని అమ్మవారికి కడతారు ఆ రోజు. ఆ రోజు అమ్మవారి నైవేద్యాలు పరమాన్నము, రైస్ కీర్. మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంట పూజ జరుగుతుంది ఆ రోజు అమ్మవారికి. ఆ రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరిస్తారు. అది 9వ తారీఖు అక్టోబర్ 2021 శనివారము. ఆ రోజు తిథి వచ్చేసి తదియ. అమ్మవారికి కట్టే కలర్ చీర ఆరెంజ్ రంగు కలర్ చీరని అమ్మవారికి కడతారు. కాషాయం రంగు చీరని అమ్మవారికి అలంకరింపజేస్తారు. ఆ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా మనకి దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారి ప్రసాదం వచ్చి అల్లపు గారెలు, వడ, చిత్రాన్నము, చింతపండు పులిహార అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వడపప్పు పానకము అనేది డైలీ పెట్టుకున్నా కూడా మంచిదే. శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారిని విజయవాడలో కనకదుర్గాదేవి అమ్మవారిని ఆ రోజు కూష్మాండ పూజ జరుగుతుంది. ఆ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. అది వచ్చి అక్టోబర్ 10, 2021 సండే, ఆదివారం అన్నమాట. నవరాత్రి అమ్మవారికి ఆ రోజు కట్టే కలర్ శారీ వచ్చేసి గోల్డ్ కలర్ శారీ అమ్మవారికి కడతారు. లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు ఆ రోజు అందరికీ దర్శనమిస్తారు. అమ్మవారికి ప్రసాదం వచ్చి ఆ రోజు కొబ్బరి అన్నము, శనగలు, చింతపండు పులిహార, వడపప్పు పానకము, చలిమిడి అనేది ప్రతిరోజు పెట్టుకున్నా కూడా చాలా మంచిది. శరన్నవరాత్రిలో 5వ రోజు 11/10/2021 సోమవారం. ఆ రోజు రెండు తిథులు వచ్చాయి. ఆ రోజు అమ్మవారిని 2 అవతారాలు ఉదయం పూట అన్నపూర్ణాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మిగా అలంకరిస్తారు. ఫస్ట్ నేను ఇప్పుడు పొద్దున పూట ఏ అలంకారం ఉంటుందో అది చెప్తాను. స్కందమాత పూజ జరుగుతుంది ఆ రోజు. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అది డేట్ వచ్చేసి 11/10/2021 సోమవారం. తిథి వచ్చేసి పంచమి. మార్నింగ్ పంచమి ఉంటుంది, మధ్యాహ్నం నుంచి షష్ఠి ఉంటుంది. ఆ నవరాత్రి రోజు అన్నపూర్ణాదేవికి అలంకరించే చీర కలరు ఎల్లో రంగు కానీ శాండల్ కలర్ కానీ అమ్మవారికి ఆ కలర్ చీరలతో అమ్మవారిని అలంకరిస్తారు. అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఆ రోజు. ఆ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనము, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక మధ్యాహ్నం నుంచి షష్ఠి తిథి వస్తుంది కాబట్టి అదే రోజు మధ్యాహ్నం నుంచి కాత్యాయని పూజ జరుగుతుంది. ఆ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. అది కూడా 11వ తారీఖే మధ్యాహ్నం నుంచి. ఆ రోజు తిథి మాత్రం షష్ఠి ఉంటుంది. పొద్దున పంచమి ఉంటుంది, సాయంత్రం మధ్యాహ్నం నుంచి షష్ఠి ఉంటుంది. మధ్యాహ్నం మహాలక్ష్మీదేవిగా అలంకరించినప్పుడు అమ్మవారికి వైట్ కలర్ శారీ కడతారు. ఆ రోజు మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా పూర్ణం బూరెలు, రవ్వ కేసరి, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 6వ రోజు సరస్వతీ పూజ జరుగుతుంది. ఆ రోజు సరస్వతీదేవిగా అమ్మవారిని, దుర్గాదేవిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. అది 12వ తారీఖు అక్టోబర్ 2021 థర్స్డే సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఆ రోజు అమ్మవారికి వైట్ రంగు శారీని కడతారు. సరస్వతీదేవిగా అలంకరిస్తారు. తెల్లటి రంగు చీరని అమ్మవారికి అలంకరిస్తారు. ప్రసాదాలుగా అమ్మవారికి పాయసము, గుగ్గిళ్ళు, సుండల్ అంటే శనగలతో తిరుగుమాతేసి చేస్తారు కదా, అది సుండల్లాగా చేస్తారు. బెల్లము, అవలక్కి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడున్న శరన్నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారంటే,
ఆ రోజు దుర్గాష్టమి, మహాగౌరీ పూజ జరుగుతుంది. గుడిలో దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. అది 13 అక్టోబర్ 2021 వెడ్నెస్డే. ఆ రోజు తిథి వచ్చి అష్టమి వస్తుంది. ఆ రోజు అమ్మవారికి రెడ్ కలర్ శారీని అలంకరిస్తారు, దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఆ రోజు అమ్మవారి ప్రసాదం వచ్చి కదంబం, అంటే కదంబం అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసే ప్రసాదం, నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి. ఇప్పుడు అమ్మవారికి 8వ రోజు అలంకారాలు ఎలా ఉంటాయో తెలియజేస్తాను. ఆ రోజు మహానవమి, డేట్ వచ్చేసి 14 అక్టోబర్ 2021 గురువారం. తిథి వచ్చి నవమి. ఆ రోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. ఆ రోజు అమ్మవారిని రెడ్ కలరు, బ్రౌన్ కలర్ కానీ మెరూన్ కలర్ శారీతో కానీ అలంకరిస్తారు. మహిషాసుర మర్దినిగా ఆ రోజు దుర్గాదేవి మనకి దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ప్రసాదాలు వచ్చి పులిహోర, వడపప్పు, పానకము, పాకం, గారెలు. ఈ శరన్నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారంటే, ఆ రోజు డేట్ వచ్చి 15వ తారీఖు అక్టోబర్ 2021 శుక్రవారం. ఆ రోజు తిథి దశమి. ఆ రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. ఆమెకి ఆ రోజు అమ్మవారికి గ్రీన్ కలర్ శారీతో అమ్మవారిని అలంకరిస్తారు. ప్రసాదము రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి లడ్డు నైవేద్యంగా పెడతారు. ఆ రోజు మహానైవేద్యం అనేది ఉంటుంది. అది మనం మన శక్తి కొలది నైవేద్యాలు పెట్టుకోవచ్చు. చలిమిడి, పానకము, వడపప్పు, చింతపండు పులిహోర, పాయసము, గారెలు, గుగ్గిళ్ళు, ముక్కల పులుసు, ముద్దపప్పు, రైసు, అట్లా వివిధ రకాలైన ప్రసాదాలని అమ్మవారికి మహానైవేద్యం అనేది శ్రీ రాజరాజేశ్వరీదేవికి అలంకరించుకుంటారు. ఆ రోజు అమ్మవారు శాంతస్వరూపిణిగా మనకు దర్శనమిస్తుంది. ఇది దసరా పండుగ టైంలో, నవరాత్రుల్లో మన అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు, ఏ విధమైన నైవేద్యాలు పెడతారనేది నేను ఇప్పుడు మీకు తెలియజేశాను కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.